ఒక పకెట్ బంది ప్రోగ్రామ్ రాసుకున్నాం. రాసుకున్నప్పుడు థియరిటికల్ గా పేపర్ మీద పెట్టి చూసుకుంటా ప్రోగ్రామ్, ఎవరికన్నా కనుక ఆ ప్రోగ్రామ్ ఇస్తే ఎవరా మమ్మల్ని చంపేయడానికి ప్లాన్ చేసావు ఈ ప్రోగ్రామ్ ఇచ్చి అని. ఎంత దారుణమైన ప్రోగ్రామ్ అది. అదేంటంటే సమాజం అప్పటి వరకు ఒక పదం పేరు చెప్తే గజగజ వణుకుతూ వచ్చింది, దాని పేరు కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ ఫ్యాట్. దీని పేరు చెప్తే సమాజం అంతా వణికిపోయేది. మేమేం చేసామంటే మా ఆహారంలో సింహ భాగం పూర్తిగా ఫ్యాట్ ఉండేటట్టు చేశాం. అదొక కాన్సెప్ట్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా చేశాం. అలా చేస్తే మేము నమ్మలేదు ఏదో లావు తగ్గుతామని. రోజుకి 1 కిలో నుంచి 30 కిలో తగ్గిపోవడం మొదలుపెట్టాం. చాలా ఎనర్జీగా, విపరీతంగా హై ఎనర్జీ ఉంటాయింది, చాలా ఉత్సాహం. ఎప్పుడు చూడండి, ఇది రావడం వచ్చిన తర్వాత 1 by 1 నేను 2 నెలల్లో 30 కిలో తగ్గానండి. 2 నెలల్లో నేను 30 కిలో తగ్గాను. తర్వాత మా మదర్ మీద చేశాం. ఆవిడ 75 సంవత్సరాలు, జస్ట్ కొంచెం కూడా నడవగలిగే ఆవిడ కాదు. ఆవిడ ఏదో చాలా ప్రాబ్లం అయ్యి రమేష్ గారి హాస్పిటల్ కూడా 2 నెలలు ఉన్నారు అంతకుముందు. ఆ నడవలేకపోయాను చేయిస్తే లంకపల్లి నుంచి లక్ష్మీపురం వరకు నడిచి వచ్చి ఒక్కతే వెళ్ళే స్టేజ్కి ఆవిడ వెళ్ళింది. బాగా తగ్గడం, హెల్త్ బాగా మెరుగుపడింది. అలా మా బంధువులందరినీ మొత్తం అందరినీ 1 by 1 చేసుకుంటూ వెళ్ళిన తర్వాత నాకు విషయం అర్థమైంది. ఇప్పటి వరకు మీరు అన్నారు ఇందాక 2 రోజులు 3 అంటే నమ్మమని, అలానే నాకు కూడా ఒక విషయం అర్థమైంది. అది ఒక నిజం. ఇప్పటి వరకు మనం ఏదైతే నమ్ముతూ వస్తున్నామో అదంతా ఒక పచ్చి అబద్ధం. ప్రపంచంలో మొత్తం అందరూ అమెరికా దగ్గర నుంచి అనకాపల్లి దాకా వైద్య వ్యవస్థల దగ్గర నుంచి మొత్తం అందరూ నమ్మే ఒక పెద్ద మూఢనమ్మకం లాగా దాని ఒక వ్యవస్థ అలా క్రియేట్ చేసిన అబద్ధాన్ని నమ్ముతున్నారు. నిజానికి అబద్ధం, ఆ పచ్చి అబద్ధమే ఇవాళ మనందరినీ ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. ఆ అబద్ధం ఇది 70ల్లో అమెరికాలో పుట్టింది. 70ల్లో అమెరికాలో కొన్ని కంపెనీలు, లక్షల కోట్ల సంపాదన కోసం మానవ జాతి తుడిచిపెట్టుకుపోయినా పర్లేదు అనే అంత నీచంగా ఒక కుట్ర చేసి ప్రపంచం మీద వదిలిన దానికి ఫలితమే ఇవాళ ఇంటింటికి డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి కిందక. ఓకేనా? ఏది బాక్స్ మలన? ఓకేనా? ఇప్పుడు రైట్, బాక్స్ మలన. ప్రపంచంలో 3 పచ్చబద్ధాలు వైద్య శాస్త్రం ద్వారా, సమాజానికి దేవుళ్ళలా ఉండాల్సిన వైద్యుల ద్వారా, గైడ్లైన్స్ పేరిట మందుల కంపెనీలు, ఫుడ్ కంపెనీలు ఒక పచ్చి మోసాన్ని మన మీద వదిలి. ఆ 3 మోసాల్లో మొట్టమొదటి మోసం కొలెస్ట్రాల్. దానికి సంబంధించి తూచి చెప్పారు. ఇక్కడున్న పిల్లలకి మీకు తెలియదు, ఒకప్పుడు మన పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఇదే పల్లెటూళ్ళలో మేము పెళ్లికి వెళ్తే భోజనాలకు ఎలా చేసేవాళ్ళం అంటే బంతి చాప మీద కూర్చునేవాళ్ళం. బంతి చాప మీద కూర్చుంటే మొదట చక్కెర పొంగల్ వచ్చేది, చక్కెర పొంగలి. దాంట్లో ఇంత గింతో నెయ్యి పోసేవాడు. రెండోది తూర్ణం పెట్టేవాళ్ళు. తూర్ణం అంటే గుంట తీసి దాంట్లో గుంటలో నెయ్యి పోసేవాళ్ళు. తర్వాత ఎప్పటిలాగా మళ్ళా గారెలు వచ్చాయండి, నేతిలో వేయించిన గారెలు వచ్చాయి. దానికి మళ్ళీ నెయ్యి కొబ్బరి చట్నీ ఉండేది. నెక్స్ట్ ఐటమ్ ఇప్పటిలాగా పలవాలు కాదు, అప్పట్లో చింతపండు పులిహోర వచ్చేది. ఆ పులిహోరలో మళ్ళీ ఇంత నెయ్యి పోసేవాళ్ళు. తర్వాత పప్పు పులుసు వచ్చేదండి, పప్పు సుతపప్పు పులుసు ఇలా పెట్టేవాళ్ళు అండి. నాకు కూడా గుర్తుంది, కింద కూర్చొని ఇలా పెట్టేవాళ్ళు, ఇలా పోసుకునేవాళ్ళు అంత నెయ్య. దాని తర్వాత పచ్చడి, పచ్చళ్ళు 2 పచ్చళ్ళు పెడితే దాంట్లో ఇంత నెయ్యి పోసేవాడు. తర్వాత పాయసం వచ్చేది, సాంబార్కి రసం ముందు పాయసం వచ్చేది. ఆ పాయసంలో మళ్ళీ ఇంత నెయ్యి పోసేవాళ్ళు. ఆ నెయ్యి తిన్న, అలా తిన్న సమాజంలో ఒక్కడికి యాంజియోగ్రామ్ స్పెల్లింగ్ తెలియదు, ఒక్కడికి డయాబెటిక్ ప్రాబ్లం లేదు, ఒక్కడికి బీపీ లేదు, పీసీఓడి లేదు, థైరాయిడ్ లేదు, ఏమీ లేదు. ఆ సమాజంలో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ అనే భూతం ప్రపంచాన్ని ఉడికించి మొత్తం మన చేత అవన్నీ పారించి ఫ్యాట్కి దూరం చేశారు మనిషిని, అదంతా ఒక కుట్ర అండి. ఆ కుట్ర ఎలా జరిగిందంటే 1970లో అమెరికాలో గుండె జబ్బుతో మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉండే. అప్పట్లో ఒక కమిటీ వేశారు. ఒక కమిటీ వేసి ఎందుకు జరుగుతున్నాయంటే ఆ కమిటీ తేల్చింది ఏంటంటే ఆహారంలో తీసుకునే ఫ్యాట్ అంటే కోడిగుడ్డు ఎల్లో కానీ నెయ్యి కానీ ప్రకృతి నుంచి వచ్చిన వంట ఆయిల్, అంటే అప్పట్లో వేరుశనగాయలు నువ్వుల నుంచి వచ్చిన ఆయిలు గింజల గానే దగ్గర తీసుకెళ్ళి వాటిని దగ్గరుండి పట్టించి తెచ్చుకునేవాళ్ళం. అలాంటి తింటాం వలన కొలెస్ట్రాల్
అనేది వస్తుంది, అది వస్తే గుండె జబ్బులు చనిపోతారు, కాబట్టి కొలెస్ట్రాల్ తినకూడదు అని ఆ కమిటీ తీర్మానం చేసి ప్రభుత్వాన్ని నివేదించింది. దారుణమైన విషయం చెప్పంటారా? అన్నిటికంటే దారుణ విషయం ఇవాళ శాస్త్రం ఎన్ని చూస్తే ఇది కనిపెట్టాము, ఇవన్నీ ఇవాళ వచ్చి రామకృష్ణ గారు ఎలా చెప్పేస్తారని చెప్పే వాళ్ళందరికీ మీరు నిజం తెలుసుకోండి. ఆ కమిటీకి డాక్టర్లు, ఆ కమిటీలో ఒక డాక్టర్ లేడండి, జస్ట్ కొంతమంది రాజకీయ నాయకులు, అమెరికన్ సెనేటర్ అధ్యక్షతల తీసుకున్న రాజకీయ నిర్ణయం, అది రాజకీయ నిర్ణయం. ఏ డాక్టర్ కానీ ఏ సైంటిస్ట్ కానీ పరిశోధించి కొలెస్ట్రాల్ ఇది తప్పు అని ఒక్కటి చెప్పలేదండి. ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాన్ని ప్రపంచం మీద రుద్దారు. ప్రపంచం మొత్తం గుడ్డిగా, అమెరికా పెద్దది కదా, అమెరికన్ మెడికల్ మాఫియాలు చాలా పవర్ఫుల్, అలానే ఫుడ్ ఇండస్ట్రీ, ఇవన్నీ కలిపి మనెత్తిన కొలెస్ట్రాల్ అనే భూతాన్ని రుద్దారు. అప్పటి వరకు నేను ఇందాక మీకు చెప్పే భోజనాలు ఎలా ఉండేవి, ఎలా తిన్నాము, ఆ స్టేజ్ నుంచి ఇవాళ 300 ఐటమ్స్ పెడతారు బెజవాడలో కానీ అక్కడ పెళ్ళికి వెళ్ళండి, 300 ఐటమ్లు పెడతారు కానీ నెయ్యి మాత్రం రాదు. 300 పెడతారు నెయ్యి మాత్రం రాదు. నెయ్యి కొలెస్ట్రాల్ అనే పేరు చేస్తే మన గజగజలాడించే స్టేజ్ తీసుకెళ్లారు. కొలెస్ట్రాల్ ఫ్రీ అంటే 100 రూపాయలు దొరికే వస్తువులు 1000 రూపాయలు కొంటారని కూడా సిద్ధపడేట్టు మనం నడిపించారు. ఆయిల్ వేసుకోవాలంటే భయం, వచ్చినాయి రీఫండ్ ఆయిల్, వచ్చినాయి రీఫండ్ ఆయిల్, రాగ ప్రవేశం చేసినాయి రీఫండ్ ఆయిల్ అంటే తెలుసుకమ్మా, మీరంతా ఇళ్ళలో ఏం వాడతారు రీఫండ్ ఆయిల్ అని ఎన్నాళ్ళు వాడింది, మొత్తం ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర నుంచి మన ఇళ్ళ వరకు డాక్టర్తో సహా అందరూ తింటా వచ్చింది రీఫండ్ ఆయిల్. ఏంటి రీఫండ్ ఆయిల్, ఏముంది రీఫండ్ ఆయిల్, 35 ఏళ్ళ నుంచి రీఫండ్ ఆయిల్ తింటున్నాం మన కళ్ళు ఎదురకుండా, జస్ట్ మనమే చూద్దామని నేను దాన్ని పరిశీలిస్తే ఎలాంటి దిగ్భ్రాంతికర నిజాలు తెలిసిన అంటే మీతో కూడా షేర్ చేసుకోవాలి నేను. వేరుశనగ పప్పు గుళ్ళు ఎంత మరి రేటు కిలో, వేరుశనగ పప్పు గుళ్ళు కిలో ఎంత, 90 రూపాయల నుంచి 100 రూపాయలు ఉన్నాయి మార్కెట్లో కదా. పక్కనే డబుల్ రిఫైన్డ్ వేరుశనగ ఆయిల్ ప్యాకెట్ పెట్టి ఉంటుంది, డబుల్ రిఫైన్డ్ వేరుశనగ ఆయిల్ మంచి బ్రాండెడ్ కంపెనీ, ఎంత ఉందమ్మా రేటు, 80 రూపాయల నుంచి 110 రూపాయల వరకు రకరకాల కంపెనీలు బట్టి రేట్లు ఉన్నాయి. అంటే ఆయిల్ కంటే, గింజల కంటే ఆయిల్ ఖరీదు తక్కువ. ఒక కిలో వేరుశనగ గింజల్ని మీరు ఆయిల్ ఆడిస్తే 300 గ్రాముల ఆయిల్ వస్తుందండి, 30% వస్తుంది. అంటే ఒక కిలో ఆయిల్ మీకు రావాలంటే 3 కిలోల గింజలు మీరు కావాలి కదా, 3 కిలోల వేరుశనగ గింజలు మీరు వస్తే కానీ మీకు 1 కిలో ఆయిల్ రాదు. అంటే 3 కిలోల ఖరీదు ఎంత అవుతుందండి, 270 రూపాయలు గింజల ఖరీదు అవుతుంది. గింజల ఖరీదు 270 రూపాయలు అవుతుందంటే వాడు 80-90 రూపాయలకి ఎంఆర్పీకి డబుల్ రిఫండ్ ఎలా ఇస్తున్నాడమ్మా చెప్పండి, ఎలా ఇస్తున్నాడు డబుల్ రిఫండ్ ఆయిల్? 80-90 రూపాయలు ఏంటి ఎంఆర్పి, మాక్సిమం రిటైల్ ప్రైస్, దాంట్లో ఆ 80-90 రూపాయల ప్రైస్లో, కిలో ప్రైస్లో మ్యానుఫ్యాక్చర్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, హోల్సేలర్ ప్రాఫిట్, రిటైలర్ ప్రాఫిట్, ప్యాకింగ్, అడ్వర్టైజ్మెంట్లు, ట్యాక్స్లు, కంపెనీల ఓవర్ హెడ్స్, ట్రాన్స్పోర్ట్ ఇన్ని కలిస్తే ఆ 80-90 రూపాయలు ఉంటుంది ఎంఆర్పి. అంటే దాని ఉత్పత్తిదారుకు పడిన ఉత్పత్తి ధర ఎంత అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఓన్లీ రా మెటీరియల్ కాస్ట్ వరకు, ఆయిల్ వరకు చూస్తే 15 రూపాయల కంటే దమ్ముడు ఎక్కువ ఉండదండి, 15 రూపాయల వరకు ఎక్కువ ఉండదు. ఒక రైతుగా మనం వేరుశనగాయలు పండించిన రైతుకే 250 నుంచి 300 మధ్యలో ఖరీదు పడతాయంటే గింజలకి, వాడు 15 రూపాయలు ఎలా వచ్చిందండి, ఏం కలిపితే వచ్చింది, ఏ చెత్త ఏ చీపు విషం కలిపితే వచ్చింది చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి మనం ఏం తిన్నాం, అసలు 15 రూపాయలకి ఏమొస్తాయి? మీరు అనొచ్చు రామకృష్ణ గారు ఏదైనా చీప్ గింజలు ఏమైనా కలిపారేమోనండి, అసలు 15 రూపాయల కిలో ఉన్న గింజలు ఏమైనా చెప్పండి మార్కెట్లో, చింతపిక్కలు వస్తాయా గచ్చకాయలు వస్తాయా, 15 రూపాయలకి ఏదైనా గింజలు వస్తాయండి అసలు మార్కెట్లో ఎవరికన్నా, 15 రూపాయలకి ఏమి రాదు. ఒకవేళ 15 రూపాయలకు వచ్చిన గింజలు వచ్చినాయి అనుకున్నా 3 15 45 రూపాయలు అవుతుంది, ఎందుకంటే 3 కిలోలు తీస్తే కానీ 1 కిలో రాదు కాబట్టి. మరి ఇంకేంటి చెప్పండి, అంటే ఏముంది దాంట్లో, కెమికల్స్, విషం, విషం అదే తిన్నాం, గుళ్ళో ప్రసాదం అదే, పెద్ద 200 ఐటమ్స్ పెట్టిన పెళ్లికి వెళ్తే తిన్న భోజనం అదే, ఎమ్మెల్యే గారు తినేది అదే, మినిస్టర్ గారు తినేది అదే, సీఎం తినేది అదే, మొత్తం అదే, అదే ప్రపంచం, డాక్టర్లు తినేది అదే, మన తినమని చెప్పింది అదే. 35 ఏళ్ళ నుంచి బిగిరైంది సర్వనాశనం. ఇవాళ ఇక్కడ ఎంతమంది ఆడపిల్లలు కూర్చున్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఇది ఇంకోళ్ళతో చెప్పుకోలేని ప్రాబ్లం. నేను చూశాను, నేను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విస్తారంగా తిరుగుతున్నాను, నేను చూశాను ఇవాళ సమస్య ఎంత దారుణంగా ఉందంటే, ఇవాళ ఆడపిల్లలకమ్మ ఇవాళ పెద్దవాళ్ళకి తెలియదు, మొత్తం అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రాబ్లం పిసిఓడి. పిసిఓడి 10th క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలు ఉన్నారు, అయితే 5-6 నెలలు
లేకపోతే బ్లీడింగ్ అయిందంటే 20-25 రోజులు ఆగదు, నాన్ స్టాప్ అంతే. ఏం కర్మ, ఏం కర్మ, వాళ్ళు ఏం తప్పు చేశారని బలవాల్సి వచ్చింది. ఒకప్పుడు లేదే ఇది, మన అమ్మమ్మలు అమ్మల రోజులు ఇది లేదు, ఎందుకు వచ్చింది చిన్నపిల్లల కింద కర్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.